ఇలా తప్పిదాలు జరిగింది కాబట్టి ప్రతి తప్పును రికార్డ్ చేసినాం కాబట్టి వాడిని కోర్టుకు కూడా పోతున్నాము చంద్రబాబు నాయుడు గారు నిన్న వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాను ఆయన మొత్తం వ్యవస్థ ఏ వ్యవస్థ తన మేనేజ్ చేయలేదండి ఇంత ముందున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ దగ్గర మొదలు పెట్టుకుంటే ఇంకెన్నెన్ని వ్యవస్థలు అన్ని వ్యవస్థలను కూడా పార్టీని సింబల్ గుంజుకునే చోట మొదలు పెడితే ప్రతి ఒక్క చోట వ్యవస్థలు ఏ విధంగా మానిపులేట్ చేసినాడు మనం చూసాం నిన్న చెప్పిన పోయిందని ఎలక్షన్ కమిషన్ దాన్ని రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేసినారు మీరు సింపుల్ చెప్తున్నాం ఈ నిన్నంత ప్రచారం చేసిన మొత్తం వైనాట్ 175 అని 106 లలో ఈ పల్స్ ఉందని ఇవన్నీ చెప్తూ ఉన్నారు నేను ఒక సింపుల్ విషయం చెప్తున్నా మొదటి ఓటు టెక్నికల్ దీంట్లో రెండో ఓటు క్యాలిక్యులేట్ చేయాలనేది తర్వాత మొదటి ఓటు మీరు నేను ఒక పోటీకి దిగినప్పుడు ఎవరికి హైయెస్ట్ ఓటు వస్తే వాడు విన్నర్ కదా మీరు పీడీఎఫ్ మద్దతుతో కలిసిపోయినారు మేము సింగిల్ గా పోయినాం ఇంతవరకు అధికార పార్టీలో ఏ ఒక్క పార్టీ ఏ అసోసియేషన్ మద్దతు లేకుండా పోయిన పార్టీ ఏదన్న ఉందంటే సింగిల్ గా వైఎస్ఆర్సీపీ మీరు పీడీఎఫ్ తో పోయినారు ముందు రోజు అవగాహన తెచ్చుకొని టీచర్లకు మీకు మద్దతు ఇవ్వాలని గ్రాడ్యుయేట్లు వాళ్ళు మీకు మద్దతు ఇవ్వాలి అని మీరు పొత్తుకుపోయినారు కానీ ఫస్ట్ ఓటు ప్రకారం చూసుకున్నామంటే అన్ని చోట్ల మాదే లీడ్ ఉంది పోని ఈ పల్సే మొత్తం పల్స్గా తీసుకున్నామంటే ఇంతవరకు 2007 లో వెంకట శివారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినాడు నెక్స్ట్ 2009 లో ఎవరు గవర్నమెంట్ వచ్చింది సో దీనిలో ఎవరైతే ఇది చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ పల్స్ని పబ్లిక్ పల్స్ కాలేదు ఇది ఒక అసోసియేషన్స్ తో అన్నిటిని కూడా ముడిపడి ఉంటాయి అంశం మేము ఏ అసోసియేషన్స్ తో ముడిపడలే వాళ్ళు రాజకీయం కోసం ముడిపన్నారు ఎలా రాజకీయం కోసం ముడిపన్నారు టీచర్ల ఎలక్షన్ లో వాళ్ళని అడిగినారు కానీ టీచర్లకు వాళ్ళ ఓట్లు వేపీలే గ్రాడ్యుయేట్స్ కి వాళ్ళతో అడిగినారు గ్రాడ్యుయేట్లు వాళ్ళతో వేయించుకున్నారు వాళ్ళని అట్టేట ముంచినారు ఇప్పుడు మళ్ళీ ఇదే పొత్తుతో ఈ రోజు పీడీఎఫ్ తో పొత్తుతో ఉన్నారు ఎలక్షన్ లో పోయేది ఉందే రోజుకో పొత్తు రోజుకొకటితో ఉన్నారు వైనాట్ 175 అంటున్నారు ఎస్ వైనాట్ 175 మేము 175 చోట్ల మేము పోటీ పెడుతున్నామయ్యా నువ్వు 175 చోట్ల నీ క్యాండిడేట్లు ఉన్నారా ముందు క్యాండిడేట్లను తెచ్చుకో నీకు 175 చోట్ల 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ ఇంకా నీకు 175 విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లోనే నీకు క్యాండిడేట్లు లేరే నువ్వేంది మమ్మల్ని అనేది సో మీకు క్యాండిడేట్లు లేరు ఎవడో ఒకరు మిమ్మల్ని మీ పల్లకి మీ సంఖ్యను ఎత్తుకొని మీ భుజాలు ఎత్తుకొని మోస్తే గాని మీరు దాటలేరు మీరు మమ్మల్ని అండమేంది సో పొలిటికల్ సిస్టమ్ లో ఒకదాని కాను ప్రతి సందర్భంలో ఈ ఈ ఈ దేశంలో ఆనియన్ రేట్లు పడిపోయినాయని కూడా ప్రభుత్వాలు దిగిపోయిన సందర్భాలు ఉన్నాయి ఒక ఎమోషనల్ గా ఒక సందర్భాన్ని తన ఇష్టానుసారంగా వాడుకొని జరిగిన సందర్భాలు ఎన్నో వందల్లో ఉన్నాయి ఎలక్షన్స్ సో దిస్ ఈజ్ నోవేర్ కన్సర్న్ టు ద రెఫరాండమ్ ఆర్ వాట్ ఎవర్ మే బి ఎస్ ఎక్కడైనా కానీ లోటుపాట్లు జరిగింటే ఖచ్చితంగా గెలుపోవటంలో సమీక్షించుకునే బాధ్యత రాజకీయ పక్షాలది రాజకీయ పార్టీలది డెఫినెట్ గా ఆ విధంగా అడుగులు వేస్తాం ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే మేము ఓడిపోయామని ఇంకో విధంగాని కాదు ఇక్కడ డెమోక్రసీ చట్టాలను అవహేళన చేస్తూ ఒక ఆర్ఓ ఒక ప్రతిపక్ష నాయకుడు దాని గురించి మాట్లాడడం దాని గురించి ఇక్కడ ధర్నాలు చేసే రాజకీయంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం వాట్ ఎవర్ మే బి ఒక నెక్స్ట్ జనరేషన్ వస్తున్న రాజకీయ నాయకులకి ఒక నిబద్ధతతో ఏ విధంగా చూపించాలనేది కాలం పోయి కేవలం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళను కూడా ఇంకా ఇలాంటి అబద్ధాలు మొత్తము వ్యవస్థను మీద లోపరుచుకునే విధంగా రాజకీయాలు చేయడం దురదృష్టకరమైన సంఘటన ఈరోజు నేను ఎందుకు మీకు అందరికి వివరిస్తున్నానంటే ఈ దీనిలో ఆర్ఓ మ్యానిపులేట్ చేసి మా క్యాండిడేట్కి న్యాయం చేయలేదు అనే ఆవేదనతోనే మేము చేస్తున్నాం మీరు అనొచ్చు గవర్నమెంట్ మీదే కదా కలెక్టర్లు మీ వాళ్ళే కదా ఆర్ఓ మీ వాళ్ళే కదా మరి మీరేం చేస్తున్నారు అని అనుమానం మీకు ఉండొచ్చు ఎస్ ఇది ఇండిపెండెంట్ బాడీగా చూసామే తప్ప ఏ రోజు దీన్ని లోపరుచుకోలేదు అదే చంద్రబాబు నాయుడు గారి సంగతి చెప్తా నేను మా వైసీపీ పార్టీలో చెప్తా తాడిపత్రి ఎలక్షన్స్ లో మున్సిపాలిటీ సీట్లలో ఒకే ఒక్క దానితో మేము మేనాం వాళ్ళు కమ్యూనిస్ట్ పొత్తు అన్ని తీసుకున్నా కానీ మేము ఒకే ఒక్క సీటుతో ఓడిపోయినాం మేము ఒక్క సీటు ఓడిపోయిన ఆ రోజున్న పరిస్థితులలో మేము ఎట్లా అంటే అట్లా గెలిచేవాళ్ళం కానీ మా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎవరికి ఎన్ని సీట్లు వస్తే అదే పద్ధతిలో పోవాలని చెప్పేసి మేము చేయడం ఆ రోజు మా ప్రభుత్వం ఏముంది దాని తర్వాత అప్పుడు చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఒకటే ఒకటి స్టేట్మెంట్ ఇచ్చినాడు ఏమని ఇచ్చినాడు నేను జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి నేను ముఖ్యమంత్రిగా నేను మున్సిపల్ చైర్మన్ కాగలిగినాను లేకుంటే అయ్యేవాణ్ణి కాదు అని బికాజ్ వీ రెస్పెక్టెడ్ ది ఇన్స్టిట్యూషన్స్ మేమున్న వ్యవస్థలను గౌరవం ఇచ్చినాడు కాబట్టి ఆ రోజు అన్నాడు నీ సంగతి ఏంది బాబు ప్రకాశం డిస్టిక్ట్ లో జెర్పీ మాది వచ్చింది మెజార్టీ కానీ మా వాళ్ళని లేకుండా కిడ్నాప్ చేసి తీసుకోమని చేసినారు
ప్రకాశం డిస్టిక్ట్ లో మున్సిపల్ కార్పొరేషన్, నెల్లూరు డిస్టిక్ట్ లో మున్సిపల్ కార్పొరేషన్, జెడ్పీ కర్నూలు డిస్టిక్ట్ లో, ఇవన్నీ కూడా మీరు మ్యానిపులేట్ చేసి చేసినది కదా. మీ పార్టీనే మ్యానిపులేషన్ మీద బతికినేది కదా. వైస్రాయ్ హోటల్లో 20 మందిని పెట్టుకొని 40 మంది వచ్చినారు, 60 మంది వచ్చినారు, 70 మంది వచ్చినారు, అట్లా కదా మీరు బతికినేది. మీరు మ్యానిపులేషన్, ఒక ఒక తరాన్ని మీ నిజాలను ఎందుకు దాచిపెడతారు? కాబట్టి ఈ ఈ వ్యవస్థలో వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి మేము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేదంటే మాకున్న హక్కును కూడా కలెక్టర్ గారు రీకౌంట్ చేయలేకపోతున్నా కానీ వీ మేము ఎలక్షన్ కమిషన్ కూడా రిక్వెస్ట్ పెట్ట కంప్లైంట్ ఇచ్చామే తప్ప మేము ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయలే. మేమేం వాళ్ళని మాకు డిక్లేర్ చేయమని అడగలే. జరిగిన తప్పిదాన్ని ఒకసారి సరిచేయండి, చెక్ చేయండి అని మాత్రం అన్నాం. అది కూడా చేపించుకోలేకపోయినాం. ఎందుకంటే మేము ఈ ఈ సంస్థలకన్నిటికీ కూడా, ఈ వ్యవస్థలకన్నిటికీ గౌరవం ఇచ్చినాం కాబట్టి. ఎనీ క్వశ్చన్స్, ఎనీ క్లారిఫికేషన్స్? అని నేను చెప్పాను కదండి, గెలుపోవటంలో ఎవరికైనా వస్తాను. ఒక్కనే రాజా, నేను అనేది ఒకటే, గెలుపోవటములు కామన్, కానీ ఆ గెలుపుకు కానీ ఆ ఓటమి వచ్చిన సందర్భంలో ఆ ప్రక్రియలో జరుగుతున్న లోపాలను కూడా ప్రజల దృష్టికి తీసుకొని రావడం మా బాధ్యత కదా. గెలిచినామని చెప్పేసి ఎక్కడికంటే అడిగిపోతామా? ఎక్కడికంటే అక్కడ చేసేసి గుద్దేసినాము, రిగ్గింగ్ చేసినాం, ఈడ్చిపడేసినాం, కొట్టినాం, చంపినాం, అది న్యాయంగా గెలిచినాం కదా అంటే గెలుపైతుందా? 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 కాదు కదా. మరి ప్రకాశం డిస్టిక్ట్ లో మాకు అంతమంది ఎంపీడీసీలు, అంతమంది జెడ్పీడీసీలు ఉన్నా కానీ జెడ్పీడీసీలు ఎన్ని ఎంపీపీలు పీక్కున్నారు, ఎన్ని చేస్తున్నారు, గెలుపైతుందా? చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎస్, వి హావ్ గివెన్ కంప్లైంట్ ద ఆర్ఓ, వి ఆర్ నెక్స్ట్ ఆప్షన్ గా జ్యుడిషియల్ కూడా కంప్లైంట్ చేస్తున్నాము. ఖచ్చితంగా దీనికి మేమేమి, వాళ్ళు గెలిచారు ఇదేనా కాదు, మా ఓట్లు తప్పిదాలు జరిగినది రీకౌంట్ జరగాలి అనేది మా డిమాండ్, దాని మీదే వెళ్తున్నాం, దాని మీదే వెళ్తున్నాం. ఇఫ్ ఆల్ ఆ రీకౌంటింగ్ లో మా మెజార్టీ వస్తే దాని నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందో దాని ప్రకారం పోతాం.